దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన విమోచకుడును మన నీతికి ఆధారమైన యెహోవా దేవునికి మనము మొర్రపెట్టినప్పుడెల్లా ఆయన మన మొర్రలు ఆలకించి మనకు ఉత్తరమునిచ్చి మనమున్న శ్రమలలో మనకు తోడుగా మన చంతను నిలిచి ఉండి మన శ్రమలన్నిటిలో నుంచి మన బాధలన్నిటిలో నుంచి మనలను విడిపించి మనము పడిపోయిన నాశనకరమైన గుంటలో నుండి జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనకున్న కష్టకాలములో నుండి మనలను విమోచించి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరచి మేలులతో మన హృదయమును నింపి తృప్తికరమైన జీవితమును మనకు దయచేసి ఇరుకు లేని విశాలకరమైన పరిస్థితులలోనికి ఆయన మనందరినీ నడిపిస్తారు. మన దేవుడైన యెహోవా మన పక్షమునందుండి మన ఇరుకులలో నుండి మన ఇబ్బందులలో నుండి మనలను విడిపించి మనందరినీ విశాలతలోనికి నడిపించునట్లుగా మొదటిగా దేవుని యందు నిరీక్షణ నుంచి దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టు ఎదురు చూచునట్లుగా కావలి కాయువారు ఉదయము కొరకు కనిపెట్టుకును రీతిగా మనమును అట్టి ఆసక్తి కలిగిన వారమై విశ్వాసముతో సహనమును కలిగి యెహోవా దయచేయు సహాయము కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు ఎదురు చూచువారు ఎంత మాత్రమును సిగ్గునొందక నూతన బలముతో నింపబడతారు. రెండవదిగా యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు యథార్థ హృదయలమై జీవిస్తూ దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ సమస్త విషయాల్లో దేవుని చిత్తమును నెరవేర్చిన వారమై పరమ తండ్రికి అనుకూలముగా ప్రవర్తించాలి. నేను మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మేమున్న ఇరుకులో నుండి విడిపించి విశాలతలోనికి నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున అందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.